జ్యోతిషాస్త్రంలో ప్రథమ భావం ఏదైతే ఉందో లగ్న భావము దీని యొక్క రీడింగ్ తెలుసుకోవడం ద్వారా మనం ఏమి తెలుసుకోవచ్చు ఒక వ్యక్తి ఎటువంటి వ్యక్తి అంటే రకరకాల వ్యక్తులు ఉంటారు కదండి కూల్గా ఉంటాడు ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఉంటారు మరి కొంతమంది కుటుంబంతో అటాచ్డ్గా ఉంటారు మరి కొంతమంది ధైర్యంగా ఉంటారు కొంతమంది పిరికితనంగా ఉంటారు మరి కొంతమంది ఎంతసేపు విద్యా సంబంధించినటువంటి విషయాలే విద్య తప్పితే మరొక లోకం ఉండదు లేనట్లయితే వాళ్ళకెంతసేపు నాలెడ్జ్ సంపాదించుకోవడమే అనేటువంటిది ఉంటుంది మరొక వ్యక్తి ప్రేమగా ఉంటారు మరి కొంతమంది ఎంతసేపు గొడవలు అంటే తెల్లవారితే ఏదో గొడవ పెట్టుకుందే వాళ్ళకి నిద్ర పట్టదు లేనట్లయితే ఏదో ఒక కాంపిటేటివ్గా ఉండాలని చెప్పి కోరిక ఎక్కువగా ఉంటుంది కాంపిటీషన్స్లో చాలా చక్కగా రాణిస్తారు స్పోర్ట్స్లో చాలా చక్కగా రాణిస్తారు వాళ్ళు అలాగే మరికొన్ని సామాజికమైనటువంటి విషయాల్లో చాలా చక్కటి కమ్యూనికేషన్స్ ఇట్లాంటివన్నీ కలిగి ఉంటారు అలాగే సీక్రసీగా ఉండే వ్యక్తులు ఉంటారు దైవికంగా ఉండేటువంటి వ్యక్తులు ఉంటారు పని తప్ప మరొక విషయం తెలియనటువంటి వ్యక్తులు ఉంటారు అదేవిధంగా ఎంతసేపు 24 గంటలు ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు వ్యసన పరులు ఉంటారు మనకి లేదా విదేశాలకు వెళ్ళి నివసించాలనేటువంటి కోరిక కలిగిన వ్యక్తులు అయి ఉంటారు లేదా సేవా స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు ఈ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అనేటువంటిది జాతకం చూడగానే ఆ లగ్నభావాన్ని చూసి మనం నిర్ధారణ చేయవచ్చు మరి దీనివల్ల మనకేమిటండి లాభము అన్నప్పుడు ఒక వ్యక్తికి ఇటువంటి అభిరుచి ఉంది లేదా ఇలాంటి పవర్ ఉంది ఇటువంటి ఎనర్జీ ఉంది అనేటువంటిది మనం తెలుసుకున్నప్పుడు మనం ఏం చేస్తాం అందులో పాజిటివ్స్ నెగిటివ్స్ రెండూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఏమిటది అంటే అతను చాలా చక్కగా విద్యా విషయంలో చక్కగా రాణిస్తాడని మనకు తెలిసింది లగ్నభావాన్ని చూడగానే మనం ఏం చేస్తాం చిన్నప్పటి నుంచి కూడా ఆ పిల్లవాడిని విద్య వైపే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేపిస్తూ తీసుకెళ్తూ ఉంటాం అలాగే అది స్పోర్ట్స్లో బాగా రాణించేటువంటి యోగం ఉంది చక్రం చూడగానే లగ్నభావం చూడగానే స్పోర్ట్స్ ఆడతానంటుంటే చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తుంటారంటే ఆటలు గిట్లు ఎందుకు చదువుకో ముందు చదువుకో అంటూ ఉంటాం కానీ ఆ యొక్క అబ్బాయికి స్పోర్ట్స్లో చాలా చక్కటి యోగం ఉందనుకోండి జ్యోతిషాస్త్రం ద్వారా తెలుసుకొని అప్పుడు స్పోర్ట్స్ వైపు ఎంకరేజ్ చేయడం ద్వారా ఆ పిల్లవాడు ఆనందంగా ఉంటాడు తల్లిదండ్రులు అబ్బాయి పెరిగి పెద్ద చాలా చక్కటి స్పోర్ట్స్లో బాగా రాణించడం ద్వారా బాగుంటుంది అలాగే ఈ లగ్నభావం రీడింగ్ ద్వారా మనకి మ్యారేజ్ మ్యాచింగ్స్ చేస్తూ ఉంటాం మ్యారేజ్ మ్యాచింగ్ చేసేటప్పుడు మనకి 99% ఆఫ్ పీపుల్ మంచి వాళ్ళు అయితే 1% ఎక్కడో ఏమవుతుంటుందంటే వాళ్ళ జన్మ జాతక చక్రరీత్యానో వాళ్ళ పెంపకం వల్ల వాళ్ళ సహవాస దోషాల వల్ల పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి గుణము కలిగి ఉంటారు కొంతమంది అంటే టార్చర్ పెట్టడమో మాటలతో ఏదో ఒక హింసించడమో లేనట్లయితే ఎప్పుడు అవతల వాళ్ళ మీద ఏదో నిందలు మోపడమో ఇటువంటి గుణాలు కొంతమంది కలిగి ఉంటారు ఈ మ్యారేజ్ మ్యాచింగ్స్లో కూడా మనం జాతక చక్రాలు తీసుకొని పురుషుడి జాతకము స్త్రీ జాతకం తీసుకొని ఒక స్త్రీ జాతకం తీసుకుంటున్నప్పుడు ఆ అమ్మాయికి చాలా సెన్సిటివ్ అమ్మాయి అనుకోండి ఉదాహరణకి వచ్చేటువంటి అబ్బాయి కనుక ఎప్పుడూ ఏదో ఒక మాట అంటూ ఇబ్బంది పెట్టేటువంటి అబ్బాయితో కనుక వివాహం చేసినట్లయితే పరిస్థితి ఏంటి కాబట్టి ఈ మ్యారేజ్ మ్యాచింగ్లో కూడా ఈ యొక్క లగ్నభావం సంబంధించిన రీడింగ్ మనకు అర్థమైపోతుంటుంది ఓహో ఈ వ్యక్తి చాలా గొడవ పడేటువంటి వ్యక్తి లేనట్లయితే ఈ అమ్మాయి ఇక్కడ పురుషుడా స్త్రీయా అని కాదు ఇవాళ రేపు ఇద్దరూ సమమే అయిపోయింది కాబట్టి ఏంటంటే ఒక డీసెంట్గా ఉన్నటువంటి ఒక అబ్బాయికి ఒక మాటిమాటికి చీటికి మాటికి చిరాకు పడుతూ గొడవలు పడేటువంటి అమ్మాయితో కనుక వివాహం చేస్తే ఎలా ఉంటుంది అబ్బాయి పరిస్థితి అదేవిధంగా అదే అమ్మాయికి ఇటువంటి వ్యక్తితో చేస్తే ఎలా ఉంటుంది ఎందుకు అంటే ఇక్కడ మనం ఇవాళ రేపు ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం లేనట్లయితే ఒక సంథింగ్ ఏదైనా ఒక ఫ్యాక్టరీ నడుపుతున్నాం ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం ఇలా రకరకాలవి మనం చేసేటప్పుడు కూడా ఒక జాతకం తీసుకొని ఒక బాధ్యతని ఒక మనిషి మీద మనం పెడుతున్నప్పుడు ఆ యొక్క బాధ్యతని ఆ వ్యక్తి సరిగ్గా నిర్వహించగలడా లేదా ఎందుకంటే ఆధ్యాత్మిక యోగాలు కనుక ఆ వ్యక్తికి లగ్నభావంలో ఉన్నట్లయితే ఆ వ్యక్తి కేవలం దైవిక సంబంధించినటువంటి విషయాల్లో మాత్రమే సమర్థవంతంగా వాటిని చూసుకోగలుగుతాడు కానీ ఆ వ్యక్తిని తీసుకెళ్ళి సెక్యూరిటీ రిలేటెడ్ సంబంధించిన వాటి దగ్గర పెడితే బలంగా ఉంటుంది ఎందుకు అంటే గ్రహాలలో గురువు కేతువు
ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను చూపిస్తూ గురువు కేతువు శని కేతువు ఇట్లా రకరకాలు ఉన్నాయి కాంబినేషన్స్. అప్పుడు ఆ పర్సన్ పర్టికులర్గా ఈ విభాగానికి చక్కగా చూసుకోగలడు. అలా కాకుండా స్ట్రాంగ్గా ఉన్నాడు మార్స్ కుజుడు, ఆ పర్సన్ని మనం ఈ సెక్యూరిటీ రిలేటెడ్ లేనట్లయితే ఒక అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ లీడర్షిప్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో చాలా చక్కగా యోగిస్తుంది. అలా కాకుండా సన్ స్ట్రాంగ్గా ఉన్నాడు వారి జాతచక్రంలో లగ్న భావానికి సంబంధం కలిగి, అలాంటప్పుడు ఆ యొక్క వ్యక్తికి అడ్మినిస్ట్రేషన్ కనుక అప్పచెప్పినట్లయితే చాలా చక్కగా రాణిస్తాడు. ఇలా రకరకాలుగా ద్వితీయ భావ సంబంధం ఉంది, మనీ మేనేజ్మెంట్ చాలా చక్కగా చేయగలుగుతాడు. ఆ రకంగా మహర్షులు మనకేంటంటే జాతక చక్రం ద్వారా ఆ యొక్క తత్వం ఏమిటి, ఇప్పుడు మనం ఒక చిన్నపిల్లవాడు పుట్టాడు, ఆ పుట్టినటువంటి జాతకంలో చూసి కుజశనుల యొక్క ప్రభావం అధికంగా ఉంది, మొండివాడైపోయేటువంటి యోగం కనబడుతుంది, విపరీతమైన మొండివాడు, ఇంట్లో తల్లిదండ్రులను కూడా లెక్క చేయకుండా ఆఖరికి పెద్ద అయిన తర్వాత సిబ్లింగ్స్తో కూడా గొడవలు పెట్టుకుంటూ చుట్టుపక్కల వాళ్ళతో గొడవ పెట్టుకుంటూ ఆ రకంగా తయారవుతాడు అని చెప్పి లగ్నభావం పాడైపోయింది అనుకోండి. ఉదాహరణకి చిన్నప్పుడే జాతక చక్రాన్ని చూసి మనం ఏదో లక్షలు వేలు కోట్లు ఖర్చు పెట్టాల్సిన పని లేదండి, చాలా సింపుల్గా ఏ గ్రహాల ద్వారా అయితే అతనికి ఆ యొక్క మొండితనము ఒక మూర్ఖత్వ సంబంధంగా వెళ్తుందో దాన్ని చూసుకుంటూ వారి జాతక చక్రంలో దానికి సంబంధించినటువంటి అధిష్టాన దేవత ఎవరో పట్టుకొని ఆ అధిష్టాన దేవత సంబంధంగా ఆ అబ్బాయికి కనుక నేర్పిస్తూ ఉన్నట్లయితే ఆ మంత్రము లేకపోతే ఏదో తల్లిదండ్రులు వాళ్ళ తరపుని అబ్బాయి పేరు మీద చేసుకుంటూ ఇంట్లోనే కూర్చొని అదేవిధంగా ఆ అబ్బాయికి కూడా ఏదైనా ఒక మంచి అంటే చిన్నప్పటి నుంచే అంటే మొక్క నుంచే వంచాలి అంటారు, మొక్కయి వంగనటువంటిది మానయ్య వంగదంటారు. ఆ రకంగా ఆ అబ్బాయికి అదేదో ఆ యొక్క మంత్ర సంబంధంగా నేర్పిస్తూ లేనట్లయితే చిన్నప్పటి నుంచే ఒక గైడింగ్ చెప్తూ ఉన్నట్లయితే లగ్నభావంలో ఇటువంటి కండిషన్ ఉన్నందుకు ఇటువంటి విషయాల్లో మార్పులు వస్తాయని చెప్పచ్చు. అలాగే వాస్తులో కూడా దీనికి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈశాన్య భాగం చాలా ప్రధానం. గృహంలో ఈశాన్య భాగం పాడైందండి, మనిషి యొక్క ఆలోచన విధానంలో అనేకమైనటువంటి మార్పులు ఉంటాయి, ఎందుకంటే ఈశాన్యం ఆలోచనను చెప్తుంది కాబట్టి. సో లగ్నభావం ద్వారా మనం ఇన్ని విషయాలను తెలుసుకోవచ్చు, ఈ రకంగా కంట్రోల్ చేసుకోవచ్చు, ఈ రకంగా మార్పును తెచ్చుకోవడం ద్వారా చక్కటి జీవితాన్ని మనం పొందవచ్చు. శ్రీమాత్రే నమః. ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.